ఆమె తన భర్త పట్ల శృంగారముతో ఉంటుంది, బిడ్డల పట్ల పరమకారుణ్యంతో పరమదయతో ఉంటుంది. ఇందువల్ల అంటారేమో, అసలు పరమశివుడు కామమునకు విముఖుడు, కాముణ్ణి కాల్చేశాడు కదా, ఆయన తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు పరబ్రహ్మంగా. అటువంటి వాణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన, మనకి తండ్రిగా తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని ఆయన చేత మంగళసూత్రం కట్టించుకుని మనకందరికీ కూడా ఆవిడ జన్మనిచ్చి శరీరాలు ఇచ్చింది. మనకి శరీరాలు ఇవ్వడంలో ఆవిడ దయ. ఆమె అలా ఆయన పక్కన కూర్చోవడంలో ఆమెకి భార్య, ఆయన భార్యగా ఆయన పట్ల శృంగారం, ఆయనకు ఆమె పట్ల శృంగారం, మన పట్ల తండ్రిగా ప్రేమ. ఇది అమ్మ యొక్క ఎరుపు. అసలు తండ్రిని తెచ్చి అందించింది, ఎందుకంటే లోకంలో తండ్రిని పరిచయం చెయ్యాలి అంటే అది అమ్మ ఒక్కతే చేస్తుంది. మొదట్లో బిడ్డడికి ఎవరు తెలుసు? అమ్మ ఒక్కతే తెలుసు. ఈమె నాకు సర్వస్వం పాలిచ్చింది, నాకు ధైర్యం చెప్పింది, నా వీపు మీద జోలపాడింది అని వాడు అమ్మ అన్నీ అనుకుంటాడు. కానీ ఆ అమ్మ అంటుంది, అమ్మ నువ్వు అను, నాన్నగారు మీరను. ఎందుకో తెలుసా? నేను నా తోడ పుట్టిన వాళ్ళని అందరినీ నువ్వు అంటాను, భర్త నాకు సర్వస్వమైన నువ్వు అన్నా, మీరంటాను. ఎందుకు ఆ గౌరవం? అంత సర్వస్వం అయినప్పుడు, అయినప్పుడు నువ్వు అనకూడదా? అనదు. ఎందుకనంటే భర్త గురువు, భర్త దైవం, అందుకని గౌరవిస్తుంది భారతీయ స్త్రీ. అది సంస్కారం. అనకూడదా అంటే గురువుగారిని పట్టుకుని ఒరేయ్ అంటావా? ఎందుకనవు? ఏం గురువుగారండి అని ఎందుకంటావు? ఓయ్ గురు ఇలారా అని ఎందుకనవు? అదేం మాటయా, గురువుగారిని గురువుగారు అని అనాలి, అది మర్యాద అని. ఎలా అంటావో భర్త పట్ల ఆ మర్యాద ఉండడం భారతీయ సంప్రదాయం. అలాగే భర్త అంటే దైవం. పురుషుడు పూజ చేశాడు అనుకోండి, త్రికరణ శుద్ధిగా భావన చేసి పూజ చేస్తే అందుతుంది. నేను ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను మనసులో పార్వతీ పరమేశ్వరులు ఆచమనీయం తీసుకుంటున్నారన్న భావనతో ఉద్ధరిణితో నీళ్లు పోస్తే అందుతుంది. లేకపోతే అది యాంత్రికమవుతుంది, తంతు అంటారు, తంతుగా తీసేస్తారు దాన్ని పూజలు. అదే నేను ఆచమనీయం చేస్తున్నప్పుడు నా చేతిలో నా భార్య మూడు మాటలు ఆచమనీయం వేసిందనుకోండి, ఎడం చేత్తో వేసుకోవడం ఎందుకు? ధర్మపత్ని ఉన్నప్పుడు ఆమె నా కుడి చేత్తో నా కుడి చేతిలో వేసింది. ఆమె నా కుడి చేతిలో వేసిన ఆచమనీయాన్ని శాస్త్రం ఏమంటుందంటే పరమేశ్వరుడికి ఇచ్చిన ఆచమనీయమే. ఆమె నాకు పలహారం పెట్టిందనుకోండి, అది భగవంతుడికి చేసిన బాలభోగం. అది నాకు భోజనం పెట్టిందనుకోండి, అది పరమేశ్వరుడికి పెట్టిన మహానైవేద్యం. అది నేను పడుకున్నప్పుడు కాళ్ళు పట్టిందనుకోండి, ఈశ్వరుడికి చేసిన పాద సంవాహనం. అది పాట పాడిందనుకోండి, ఈశ్వరుడికి చేసినటువంటి గీతాలాపన. అది ఏది నాకు చేసిందో అవన్నీ పరమేశ్వరుడికే చేసినట్టు లెక్కలో వేస్తారు. నేనేదైనా చేస్తే త్రికరణ శుద్ధిగా చేస్తే, నేను మనస్సు వాక్కు కాయము ఏకీకృతమైతేనే ఆ ఉపచారం ఈశ్వరుడికి అందుతుంది. అందుకని ఆమె చేసినవి భగవంతుడికి చేసినట్లుగా భావన చెయ్యబడి అంత పుణ్యాన్ని పొందుతున్నప్పుడు ఆయన్ని గౌరవవాచకంతో పిలుస్తారా పిలవరా? అబ్బాయి ఆయన దుశ్శీలుడంటే మరి ఎలా పిలవం? ఆయన దుశ్శీలుడు అవచ్చు, నీ ధర్మం, నీ ధర్మం నీదే. ధర్మం అవతల వాడిని బట్టి ఉండదు, మనని బట్టి ఉంటుంది. అయినప్పుడు నా ధర్మం నేను చెయ్యాలి. మా నాన్నగారు ఎలాంటి వారు అన్నదాన్ని బట్టి కాదు గౌరవం, ఆయన మా నాన్నగారు, నేను గౌరవించాలంతే. మా నాన్నగారికి నాకన్నా మా తమ్ముడు ఇష్టం అండి, నేను ఎందుకండి గౌరవించడం అన్నమాట ఉండదు. నీ జన్మకు ఆయన హేతువు, ఆయన పరదైవం కాబట్టి గౌరవించాలి.